లేదు దాడుకునే కొడుకు నాయన అన్నప్పుడు కన్న తల్లి కాచిన మాల కొడుకుని తీసి కచ్చి అన్నల చేతులు పెట్టి అన్నలాల నా కొడుకులు బయలు నా కొడుకులు బయలు అని కన్న తల్లి కాచిన మాల చెప్పుదాన్ని అవ్వా వీళ్ళని ఎందుకు నమ్ముతలేవు మరి నువ్వు ఎందుకు నమ్ముతలేవు అంటే కొడక ఇవాళ నిన్ను చూడబోతా నాకనే ఓర్తలేవురా అంత ముద్దు ఉన్నావు కొడక ఒక మాట చెప్తాను నువ్వు పోతావు గాని ఎస్సుంటే చేయి చూస్తావు చేదుడు అంటాను చేయి చూస్తున్న కూడా విధానం ఉండాలి ఎవరు చూడాలి చేయి ఎస్సుంటే కిరికేనా గిసోని పెద్ద మనుషులే గిసోని గిసోని 60 ఏళ్ళ పెద్ద మనిషి చేయి చూడాలి ముసలి తీసుకుంటారు వాళ్ళకి ఏదో పుట్టుడు కాదురా అసొంటలకే బాధలు ఎక్కువ ఉంటది కట్టం ఎక్కువ ఉంటది ఏ కొడుకు నాకు అన్నం పెడతాడు ఏ కొడుకు నన్ను దగ్గర ఎత్తుదని ఎప్పుడు తీసుకోపోతాడు అన్న రాంది వాళ్ళకు ఉంటది కానీ పడుచు పడుచు పొరగాల చేయి చూడదు ఎందుకంటే బట్టగాల్సి మీద చేసి పోదా పా చెప్తారు తెలియదు అలకు వెళ్ళి ఆకలి దొక్కకు పాసాల కింద మీసాల చూడకు కానీ ఇట్లాంటి పెద్ద మనిషి 60 18 వేల పడుచు పొలగాల చూడకు అలకు అలకు వెళ్ళి ఆకలి దొక్కులే దొక్కులు చూస్తా 90 ఏళ్ళకి తక్కువ ఉండాలి 80 ఏళ్ళకి ఇచ్చి ఉండాలి ఇక్కడ ఉన్నది ముందర డొక్కు ఈ డొక్కు గసంటలకి ఇక ఈ డెక్కు చూడు గసంటల చూడు కానీ నాన్న ఎసెంత ముందుకున్నారా ఎసందాక పాట పాడుకుంటూ భగవానాడు కన్న తల్లి కనిపించింది నా కొడుకు వెనకాడ పడుసల్లో చేస్తే నా కొడుకును కళ్ళు ఓర్వక నా కొడుకును ఏమని ఎత్తననుకోని కన్న తల్లి నమ్ముకు తెలియదే నా ఊళ్ళో పాలు పెట్టుకున్నారు అల్లుడు అయిన ఊళ్ళో మనం పోతే ఇవాడు కూడు పెట్టడం వరకు అనుకోని వినకనే 7 మీన మామూలు మనిషి ఒక ఊరు పాలు పెట్టుకున్నారు పిల్లగానికి ఏమో అమ్మగారి పట్నం పాలు కచ్చింది అది అమ్మగారి పట్నం ఏ వెనుక వెనకన మాల మీద ఉన్నది ఆడి పిల్ల వెనకన బాల అక్కడ మాల మీద ఆ పిల్లను వినకన చిన్నోడు చంద్రన పుష్పని పుష్పగాంధిని మాల మీద ఉంచాడు అప్పుడు బాబాయ్ ఏమన్నది కూడా గా వేసే ఉన్నది కానీ ఏసేందక పాట ఉండాలన్నదే ఏసేందక పాట ఉండాలన్నది మామగారు కపిల మహారాజు అమ్మగారి పట్నం వచ్చి కానీ గడియాలో నా నేను పుట్టినాను ఎర్ర గొల్లిళ్ళల్లా నేను పుట్టినాను సాధులొల్లకు నన్ను సాధు కోరిచ్చిండు అమ్మ తిరగలాది గట్టు సిన్ని మేడారము అవసరాది గట్టు అంది మేడారము మేడారము సమ్మారా మల్లన్న కొడుకులు ఇచ్చేటోడా కోరెల్లి మల్లన్న పెయ్యి రెండు కూడా పెద్దపురం మల్లయ్య అల్లిరా గిరిదొక్క
నేను బయటికి పుచ్చే గాని అబ్బా రేరి పాట ఆడుకుంటూ పోతా అండి మాల మీద ఉన్నది పద్మనీలం మాల మీద ఉన్నది వెనక దాచిన పద్మనీల వాళ్ళ దొరసాని వెనక పుష్పకాంతం అరే రే 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 చెడగాని మాట ఎంతో చక్కదనం ఉన్నది ఎవరు కావచ్చు నాని దిగ 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 దిగదిగా మాలు దిగింది కాదు మాలుది కాలు గోరుకడ మొదలుపెట్టి కంటి రెప్పదాకా చూసింది అబ్బా మొదలాడి ఎంతో ముద్దుకున్నాడు కానీ ప్రేమకు ప్యాదరికం లేదు నాకు నచ్చిన మనిషి పిల్లగాడి ఇవ్వలో అరుచుకుంటా అనుకోని ఆడి వీళ్ళని అడుగుతంటే వీళ్ళకైనా ఊరు పేరు చెప్తలేడు పిల్ల జీవిత చరిత్ర చెప్పిండు పిల్లగాడి కపిల మహారాజు చెప్పినప్పుడు ఇట్లయితే పని కాదుగా ఆయన సంగతి సూత ఈ ఎంత మోగోడైనా ఆడదాని చేతులకి ఇల్లు బొమ్మే ఆడవిల్లు వెనకడ పుష్పకాన్ని తలుసుకున్నది ఆడవాళ్ళు అనుకున్న పని కావాలంటే 5 గడియలు వేసి తీరుతున్న మొగోడు అనుకున్న పని కావాలంటే కొన్ని ఎన్నైనా కాదు కానీ ఏషం ఏషం అంత తీసింది ఈశ్వరు ఈశ్వరకల్ల పిల్లగాడుక పిల్లల మహారాజు అగో అప్పుడు అన్నాడు పిల్ల నాది ఇక్కడ కాదు అక్కడ కాదు కాంచన శిల నగురమాట మరి మా అవ్వ కాంచన మన కొయ్యలు గుడిసెల గుడిసెల కాడ బతుకుతున్నాం అంటే ఒకనాడు నా బాబుని అడిగిన నా బాబు చెప్పిండు ఇవాళ వెళ్ళకైనా బిడ్డ ఒక మేనత్త కాంచనమాల దేవి ఒక మరి మేనత్తకు కొడుకు పెట్టిండు అన్నాడు మన రాజ్యం అంతా కొట్టి తిట్టి ఎల్లగొట్టిన బిడ్డ అని చెప్తే ఈ పిల్లగాడు ఎవరో కాదు ఆ మేనత్త కొడుకు ఆ మేన బావ మేనత్త కొడుకు నీతో నేను వస్తాను అన్నప్పుడు మరి నా కన్న తల్లి ఏమన్నా మేము బతుకుడే బాగు కట్ట ఉన్నది మాత్రం అతను నిన్నెంత దాస్తాం అప్పుడు పిల్లగాడు కదా సరే పడే పిల్లని ఎంబడి పెట్టుకోని ఏషం మీద ఉన్నప్పుడు ఏషం తీసేసిన పిల్లని తీసుకొని ఆ కొయ్యల్లో గుడిసిన కాడికి వచ్చేవారు కల కన్న తల్లి అనుకున్నది నేను అనుకున్నా అసలు నా కొడుకు అప్పుడే నేను నమ్మలే అది తోడలే తోడు అనుకున్నా వాడిని ఓర్వలేదు ఎంబడి పెట్టుకొని రానే వచ్చింది కొడకాయి దేవతి ఎందుకు వచ్చిందంటే అవ్వా ఎండిపోయిన ఏపు మొద్దు మల్లిగురు పెట్టినా మల్లిపోయిన దీపాన్ని ముట్టించిన వీళ్ళు ఎవరో కాదని చిన్నన్న బిడ్డ ఆడవిల్ల పుష్పగాంధీ అన్ని చిన్నన్న చంద్రన్న బిడ్డ అన్న వరకు ఇప్పటికప్పటి కంటారు ఆడవిల్ల కళ్ళకి అవ్వగారు ముచ్చట వెళ్తే 1/2 గంట చెప్పినాడు ఆ ముచ్చటంటారు అవ్వగారు అక్కడ కుక్క కనిపించిన కానీ ఇది మా ఊరు కుక్క అనుకుంటారు అదే మొగనక్కడలు కనిపిస్తే ముఖం ఇటు పెడతారు ఆ ఆడవిల్ల గుణం అట్లా అయ్యో నా ఎవరో కాదు నా మేనగోడేనా బిడ్డ నువ్వెందుకు వచ్చిన బిడ్డ నీ పెద్దబాబులు పాపాత్తులు బిడ్డ నీ పెద్దమ్మలు పాపాత్తులు నీ చిన్నోడు నీ కన్న తండ్రి వెనక నాకు దగ్గరోడు నా తోడబుట్టి నన్నే కన్నా కంటే ఒక దేవుడు అన్నప్పుడు అత్తమ్మ వాళ్ళు పాపాత్రులు నీ పాపాత్రాలు అయితేనా వాళ్ళతో నాకు అవసరం లేదు నాకు మేన భావన మేనత్తవు నేను పరా ఇంటి బిడ్డ అయితే కాదు కదా మేనత్త నువ్వు బాధపడకు ఇవాళ నీ కొడుకు నేను పెళ్లి చేసుకుని నీతోనూ పాటుగా నువ్వు ఎట్లా బతుకుని ఎట్లా బతుకా ఈ చెట్టు కింద బతుకుతా ఈ చెట్టు కింద బతుకుదా అర్థం చేసుకునే భర్త ఉంటే అసలు అంతాస్తులు నాకెందుకు అనుకుంటారు గుణవంతులు భర్త అయినా గుడిసెలైన బతకాలు అనుకుంటారు ఆడపిల్లలు అత్తమ్మాయి అనేతో ఉన్నప్పుడు సరే పడలేదు బిడ్డ వరకు అలా కొయ్యోళ్ళందరూ కలిసి బిడ్డ ఇవాళ నీ మీన కూడలే కదనే కాంచనమాలదేవి ఇవాళ నీ కొడుకును ఆ పిల్లలు పెళ్లి చేస్తామని కొయ్యల్లో గుడిసెల కాడ ఏడుగురు వెనక మీన మామలు ఆడవిల్ల వెళ్ళిన గ్రదుడు మరి ఎంత పుష్పగాంధికి పిల్లగాడు కపిల మహారాజుకు అందమైన కళ్యాణం చేస్తాను కళ్యాణం చేసినాక పిల్లగాడు కపిల మహారాజు అనుకున్నాడు అవ్వా అలిగి అత్తవరింటికి పోవద్దు చెడిపోయి చెల్లింటికి పోవద్దు మనకున్న వీళ్ళు మన్ను బుక్కి బతకాలి కడప లోపల సుఖం కాశీపైన దొరకదు అవ్వా మనం ఇక్కడ ఎందుకు ఉండాలి నా బాబు నిన్ను లంగ అన్నాడు నిన్ను దొంగ అన్నాడు నువ్వు లంగతనం చేసినావా దొంగతనం చేసినావా ఆడికే పోదాం నువ్వు ఆడ ముందర నిరూపిస్తావా అని కొయ్యలమ్మ వాళ్ళ వెనకనే మామ నా గుర్రం ఇవన్నాడు అల్లుడా నిన్ను కాదంటావా అని అన్నదాన్ని ఊసిన పెట్టుకొని ఆడవిల్ల పుష్పగాంధిని బడి పెట్టుకోని కాంచన శీల నగరం చేల్చేలమని ఆడుతున్నా
కన్నతల్లి దగ్గరికి వచ్చి కడగ పట్టుకుని సంపదమని పోతాను. కన్నతల్లి ఊరికి వచ్చి కొడక కనుకున్న కన్న తల్లి ఎన్ని మాటలు ఏ కొడుకు దాకది, అదే కన్న తండ్రి ఏదన్నా మాట అంటే తప్పకుండా కొడుకు దాకుతుంది. కొడక నువ్వు ఆయన పానం తీయకు, ఆ పాపం కొడుతుంది బిడ్డ, ఆగురా కొడక అన్నది. అవ్వా నీకు ఎందుకే అంత ప్రేమ అంటే, కొడక ఇవాళ ఏ భర్తే కానీ ఏ భార్య కానీ నా భర్త కావాలి, నేను ఉండబోయాలని ఏ తల్లి కోరుకోదు. అవ్వతోడైన భర్తే తిరుగుతాయిన భర్తే ఆ ఆడవాళ్ళు పొందండి అరవకట్టం చేసి చేసుకున్న భర్త 5 పదిల పని చేయకుండా కడుపు ఆగచ్చి ఆకిట్లు పడి తిన్నవా ఉన్నవాటి ఏ భార్య కదా తురుతనిపిస్తుంది. నీ బాబును చంపక బిడ్డ అంటే ఏ కాంచనమాల ఎవరు వాళ్ళు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నన్ను కాదని కొడుకును కన్నావని నిన్ను పాలన ఇస్తాను తెలనాక పోయినావు. ఎవలే అంటే నాదా వాళ్ళు ఎవరో కాదు, నేను మాలి మీద ఉన్నప్పుడు 60 పెద్ద మనిషి అడిగిన భగవంతు నాకు సంతాన ఫలం ఇచ్చింది. నేను నమ్మా ముసల్తానా నీకు కానపడతారా, నేను నమ్ముతా కావచ్చు, ఊళ్ళో ఉన్న మంది నమ్ముతారా, మరి ఎట్లా అంటే బామాని ఒక ప్రతిజ్ఞ కడతా. ఏం ప్రతిజ్ఞ కడతావో కట్టు బామా, ఇలా సాలలు ఇంటి పోయి 7 సెలవశీలు తెస్తా. సెలవశీలు అవుతలేమో నువ్వు, సెలవశీలు అవుతలేమో కొడుకు. నీ ఎండిపోయిన శనివారులకు పాలు పడాలి. పాలు పడి ఆ పాలు సేపులు వచ్చి 7 శిరలు అన్నుకొని పోయి పిల్లగాడు కూరగిన వద్ద కూరగిన పాలు పడి ఒక సుఖమై పిల్లగాడు నోట్లో పడితే కప్పు నా కొడుకు అన్న అమ్ముతా. శనివారు నాదా నీ సత్యవంతురాలు అయితే అట్లా సత్యవంతురాలు కాకపోతే నా పాలు నీ చేతిలో పోతుంది. చేసుకున్నవాడు చేతులు వెళ్ళిన కన్నా కోసిపోగలు వేసిన ఆడవాళ్ళకి ఏమనిపించదు. సరే పర్వాలేదు అనుకుని వెనక సెలవుసీలో లేచిండు అడ్డ తెరలు కట్టిండు. ఆడవీళ్ళ తడిబట్ట స్నానం చేసి భగవంత ఎక్కన్నవా అని ఓ దేవా దేవా బండారి పూజలయ్యా నా తండ్రి భగవంతుడవు దేవయ్యా చెప్పేవరకల్లా వానాడు కన్న తల్లి ఎండిపోయిన శనివారం పాల్పడి వాళ్ళ షేపులు వచ్చి ఆ బడబడబడ కింద పాలు గుర్తాడు వెనకన్నా పాల తెరలు 7 తెరలు అనుకొని పోయి కూరగిన్నరండి కూరగిన్నెలకి వెళ్ళి ఒక్క సుక్క వచ్చి పిల్లగా అంగిలలో పడంగా ఊళ్ళో ఉన్న మంది సప్పట్లు పట్టి దుప్పట్లు తెలిపిందే జనశీల మనది ఏ మనిషి వయ్యగంత తల్లి పాప 10 సంవత్సరాల మీద ఆ పనిందులు పెట్టిన అది పద్ధతి కాదు. ఉన్నప్పుడు బామ నా తప్పైందని తలవంచబోతాను, నాదా నువ్వు తప్పైంది తలవంచి ఇంక నేను పొడగైతేనా, ఏ మనిషికైనా ఊకున్నోనికి ఉసురే సాలను ఉన్నారు. అయ్యా వద్దు పాపం పాడబడ్డ బాయి ధర్మం తల మీద కొడుకులు కర్మం కాళ్ళ బేడులు పుణ్యం ఓటేశ్వరి అయ్యా పళ్ళ చెట్టుకింది 10 మంది తిందామని పోతారు, ముళ్ళ చెట్టుకింది కేవలు పోరు, ఒకల మేలు మనం ఓరితే దేవుడు మన మేలు ఓరుతాడు. అయ్యా నేను మరి ధర్మత్ర పడిగా తిరిగి వచ్చిన ఆ పాత్ర అయితే నా పానం అక్కడనే పో. అయ్యా ఇవాళ వెనక ఏమంటున్నామంటే బామా
నువ్వు నాతో ఉండు. ఆ పాపగారు రఘునమ్మ తీసుకుని పెళ్లి చేసుకున్నది ఎప్పటికైనా ఉన్నప్పుడు అప్పుడు ఆ రఘునమ్మ వచ్చినాదా, నా తప్పులు క్షమించు. నాది అయ్యో అక్క, మరి కాంచనమాలు ఏవి ఇప్పటికప్పుడు కన్నా మంట పడ్డగానే మాణిక్యం కాదు, మాణిక్యానికే ఉండదు, మసికబొత్త కాదు మసికబొత్తకే ఉంటది. మరి దొర దొరలే బానిసలు బానిసలే, నా తప్పైంది. మరి నీ ఎప్పటిలో దాచిన పని చేసుకుంటే ఇంటనే ఉంటా, మనం కూడా కలిసిమెలిసి ఉందాం అన్నప్పుడు ఆనాడు పిల్లగాడు కపిల మహారాజుకు మా అవ్వ వీరని కలిసినప్పుడు గాడికి వెళ్ళి కష్టపడి ఒకరు సుఖపడ్డ చేయాలి, ఆయపడ్డ చేయాలని కన్న తల్లి కాంచిన మాలది దేవికి బంగారు తులవారం కట్టి కన్న తల్లి కాంచిన మాలదేవిని బంగారు తులవారం మీద కూర్చుని పెట్టి ఓ కన్న తండ్రిని కొనుక్కొడక నా రాజ్య దేశం నీకు పట్టాభిషేకం చేద్దా, బంగారు కిరణం తీసి కపిల మహారాజు పెట్టి ఆగు కాంచన శీల మారది కాంచన మాలది బంగారు తులవారం ఊగుతా అంటే ఆగు అత్తమామ సేవ చేస్తే కోడలు పుణ్యలోకం అని కోడలు వీరని గెల పుష్పగాంధి అత్తమామ సేవ చేయంగా పిల్లగాడు కపిల మహారాజు ఆ ఉల్లి ఆగలు కలిసి రాజమేలు కన్న తల్లి కాంచిన వాళ్ళ కదా ఇడికి సంపూర్ణం చచ్చిపోయిన ఆ తల్లి జీవనం స్వర్గం ముట్టని మనున్న వాళ్ళ మోక్ష కలగనీయమయ్యా కన్న తల్లి కాంచిన వాళ్ళ కదా ఇడి సంపూర్ణము లచ్చరామరి.